పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి దేవుని పేరట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది చాలా ఆనందదాయకంగా నేను భావిస్తూ ఉన్నా. మీ అందరూ క్షేమం కొరకు పెనియల్ మినిస్ట్రీ ఉన్నటువంటి విశ్వాస బృందం అంతా కూడా ప్రతినిత్యం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమం చాలామంది వింటున్నారు. వందలాది మంది వేలాది మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు ఈరోజు వాక్యం విన్నాను, వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని దర్శించాడు అని. పాస్టర్ గారు ఈరోజు మీరు ప్రార్థన చేశారు, నా జీవితాలను నేను ఏకీభవించాను ప్రార్థనలో, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నా పట్ల అద్భుతం చేశాడని. పాస్టర్ గారు ఈరోజు టీవీలో వాక్యం విన్నాను, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటున్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మరొక శుభవార్త మీకు చెప్తున్నాను. ఎం ప్రభాకర్ పాస్టర్ పెన్నియల్ మినిస్ట్రీ అని యూట్యూబ్లో కొట్టండి, నా ప్రసంగాలని కూడా దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది కూడా యూట్యూబ్ ద్వారా కూడా వాక్యాన్ని విని చాలామంది ఆశీర్వదించబడతా ఉన్నారు. అయితే నా పేరు ఎం ప్రభాకర్ పాస్టర్, తెలంగాణ రాష్ట్రం ఇండియా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అనే మండలంలో నేను ఉంటాను. పోస్ట్ మండల్ భీమ్గల్లో ప్రతి ఆదివారం ప్రొద్దున 11 నుండి 1 గంటన్నర వరకు అక్కడ జరుగుతూ ఉంటుంది. అదేకాకుండా ప్రొద్దున 9 నుండి 12 వరకు మండల్ భీమ్గల్ పోస్టు బిజోర్లో జరుగుతూ ఉంది. అదే కాకుండా నిజామాబాద్ జిల్లా తెలంగాణ పోస్ట్ మండల్ మోర్తాడ్ 12 నుండి 3 గంటల వరకు జరుగుతూ ఉంది. సుంకెట్లో 9 నుండి 12 వరకు జరుగుతుంది. దేవుడు ఈ రీతిగా 4 స్థానాల్లో దేవుని యొక్క పని చేయడానికి దేవుడు ఒక పాత్రగా అల్పుల మయోగ్యులను దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. అదే కాకుండా దేవుని యొక్క మందిరం మోర్తాడ్లో పెద్ద మందిరం కట్టబడుతుంది. దానికి కావలసిన నిధులని దేవుడు సమకూర్చాలని మీరు ప్రార్థన చేయండి. దరిదాపు ఒక 10,000 మంది ఆరాధించేటటువంటి మందిరం అక్కడ కట్టబడతా ఉంది. ఒక విశాలమైన స్థలాన్ని దేవుడు, ఒక ఎకరన్నర 2 ఎకరాల స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అందులో మందిరం ఇప్పుడు ఒక 1,000 మంది ఆరాధించే మందిరం అందులో నిర్మించబడింది. దాంట్లో ప్రార్థన జరుగుతుంది. దాంట్లో జనాలు బల్ల ఆరాధన రోజు నెలలో ఒకసారి ప్రభు బల్ల రోజున జనాలు పట్టట్లేదు. దేవుడు ఆ రీతిగా మందిరం పని పూర్తి చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఈ అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమానికి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే మీరు దానికి స్పాన్సర్ చేయొచ్చు. దాంట్లో కింద మా ఫోన్ నెంబర్స్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి దాంట్లోనే ఆ యొక్క ఫోన్పే నెంబర్ కూడా దాంట్లో ఉంది, మీరు పంపొచ్చు. మీ అమూల్యమైన కానుకలు పంపి ఈ సేవను మీరు ఇంకా ముందు కొనసాగించి మీరు సపోర్ట్ చేయొచ్చు. అక్కడ కట్టబడుతున్నటువంటి మందిరం అది దేవుడిది కనుక అది మనుషులది కాదు. అయితే ఆ మందిరానికి మీరు కూడా ఇవ్వండి. ప్రత్యక్ష గుడారం కొరకు ఆనాడు పాత నిబంధన గ్రంథంలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు, పేదలు మొదలుకొని రాజుల వరకు కూడా దాని కొరకు కానుకలు సమర్పించి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకునగలిగారు. అదే కాకుండా వద్దు వద్దు చాలు అనేదాకా కూడా ప్రజలు ఇవ్వగలిగారు. అయితే ఇచ్చిన ప్రజలు కూడా పేదలు కాలేరండి, ఆశీర్వదించబడ్డారు. చాలామంది దేవుడు గొప్ప గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు. అదే కాకుండా సొలొమోను కాలంలో కూడా దేవుని మందిరం కట్టగలిగారు. అదే కాకుండా జెరుబాబెలెజర్ నెహెమియల కాలంలో కూడా దేవుని మందిరం కట్టడానికి చాలామంది 100,000 లక్షల మంది ఆ మందిరం కొరకు ఆ స్పాన్సర్ చేశారు. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో ఈ ఆదికాండ 35 అధ్యాయాల్లో యాకోబు అయితే బేతేలు అనే స్థలంలో, లూజ్ అనే ప్రాంతంలో దేవుడికి మొక్కుకున్నప్పుడు తనొక్కడే తన కుటుంబంతో సహా వెళ్ళి ఒకడు మాత్రమే దేవునికి బలిపీఠం కట్టి దేవుని మందిరం నిలబెట్టగలిగాడు. దేవుని మందిరం కట్టడానికి 1,000,000 లక్షల మంది అవసరం లేదు, ఒకరు కట్టచ్చు. ప్రియులారా, నీకు ఇచ్చినటువంటి ఆస్తి అంతస్తులు అది దేవుడివి. అయితే నువ్వు బ్రతుకున్నప్పుడు దాని మీద ఏలుబడి చేస్తావు, దాని యజమానుడిగా ఏళ్తావు. నువ్వు చనిపోయిన తర్వాత అది నీ పక్కకుంటుంది, దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకుంటాను. మీరు కూడా దేవుని మందిరం కొరకు, అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమం కొరకు మీరు స్పాన్సర్ చేయండి. ఈరోజు ఇంత మంచి వాక్యం మీకు అందించబడుతుంది, మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి అంటే దీని వెనకాల కూలినాలు చేసుకుంటున్న మామూలు ప్రజలు, చాలామంది పేద ప్రజలైనటువంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటున్నారు. మీకు కూడా ఆశీర్వాదాలు కావద్దు, కావాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథం 32వ వచనం, దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒక్కటి ఆ కొండ మీద ఉండెను, వారు అచ్చటికి రాగా అరికీడైన ఉషే పైవస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము
చేశాను. చూడండి ఇక్కడ ఈ చదివిన వాక్య భాగంలో దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. కొండ అనే మాటకు అర్థం ఏంటంటే పై స్థలం, పై భాగం అని అర్థం, అంటే ఎత్తైన స్థలం అని అర్థం. యేసుక్రీస్తుల వారు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును బలర్పించడానికి మోరియా పర్వతం అనే కొండ మీద తీసుకుని వెళ్లారు. అంతకుముందు నోవావు యొక్క జల ప్రళయంలో ఆ అరరాతు కొండల మీదనే నోవావు ఎక్కినటువంటి ఆ ఓడ ఆ కొండ మీదనే ఆగింది. ఆ నోవావు ఓడ ఏంటో తెలుసా? క్రీస్తుకు సాదృశ్యం. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే స్థలం పైభాగం ఉంటుంది కానీ కింది భాగంలో ఉండదు. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒక్కటి ఆ కొండ మీద ఉండెను, వారచ్చడికి రాగా అనే మాట రాయబడింది. ఈరోజు నేను బోధించే అంశం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఆరాధనలు, లేదా ప్రాంతీయ భాషలో మనం చెప్పుకోవాలంటే పూజలు అని అనుకోవచ్చు, పూజ అనుకోవచ్చు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఆ కొండ మీద ఉన్నది. ఈనాడు చాలామంది దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థలం ఏంటిదో తెలియక ఎక్కడికెక్కడికో వెళ్ళుతున్నారు, ఎక్కడో ఆరాధిస్తున్నారు, ఏవిటినో ఆరాధించి పూజిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఆ కొండ మీద ఉన్నది. నేను ఈరోజు బోధించే అంశం కొన్ని రకాలైనటువంటి ఆరాధనలు అనే మాట, అనే అంశాన్ని గురించి నేను మీతో బోధించబోతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో దినవృత్తాంతముల 2:7 అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి అనే మాట రాయబడింది. దేవుని యొక్క తేజస్సు మందిరం నిండుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సాష్టాంగ పడి నమస్కారం చేసి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును అని ఆయనను ఆరాధించారు, ఆయనను స్తుతించారన్న మాట బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో 29:28 ఇక్కడ 28 అంత సేపును సర్వ సమాజం ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహన బలియు అర్పణ సమాప్తములగు వరకు ఇది అంతయు జరుగుచుండెను అనే మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియుల గాయకులు సర్వ సమాజం ఆరాధించుచున్నప్పుడు గాయకులు పాటలు పాడుచున్నారు, బూరలు ఊదుతూ ఉన్నారు, నాదము చేయుచున్నారు, దహన బలియు సమాప్తమగు వరకు ఇలాగే జరుగుతున్నది. దహన బలు అర్పిస్తున్నప్పుడు అక్కడ ఆరాధించేవారు ఆరాధిస్తున్నారు, పూజించేవారు పూజిస్తున్నారు, ప్రార్థించేవారు ప్రార్థిస్తూ ఉన్నారు, యెహోవా దయాళుడని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు, సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో దేవుడు దయాళుడు, దేవుడు కనికరం కలిగినవాడు, దేవుడు మహిమగల మంచి దేవుడు అని దేవుని ప్రతినిత్యం ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు ఘనత కరువుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రారుడు. మన దేవుడు మహిమకు అర్హుడు, స్తుతి సింహాసనంపై ఆసీనుడు, ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రాల మీద నిత్యము ఆసీనుడు. ప్రియులారా, ఆరాధింపదగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల మధ్య కెరుబులు శరుబులు 24 పెద్దలు 4 జీవులు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కోటాను కోట్ల దేవదూతలు, దేవుని దూతలు, ప్రధాన దూతలు, పరిశుద్ధ దూతలు, మహాదూతల చేత కెరుబులు శరుబుల మధ్య 24 పెద్దల మధ్య నిత్యం స్వాష్టంగా నమస్కారం చేస్తుంటే ఆ పరమాత్ముడు ఆ దూత గాన ప్రతిగానల చేత దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆరాధించబడుతున్నటువంటి వాడు. ఎందుకంటే సూర్యుడు ఉదయించింది మొదలు అస్తమించే వరకు ఆయన ఆరాధింపదగినటువంటి వాడు. ఎందుకంటే పరమందు అలా స్తుతించబడుతున్న దేవుడు భూమి ఎందు కూడా స్తుతింపబడాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. అక్కడ ఆ కొండ మీద ఒక స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం. అచ్చడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఘనపరిచి దేవుని మయంపరుస్తున్నప్పుడు ప్రియులారా గాయకులు పాడుతూ ఉన్నారు, అదే కాకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కొన్ని రకాలైనటువంటి ఆరాధనలు బైబిల్లో ఉన్నాయి. ఈనాడు చాలామంది ఇంత చక్కని ఆరాధన, ఇంత నిజమైన దేవునికి చేయవలసిన ఆరాధన ఎన్నిటికో చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడు, దేవుని యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తావు. ఎందుకంటే ఆయనని పుట్టించినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 95:7 ఏమి రాయబడిందంటే రండి నమస్కారం చేసి సాగిల పడదాం. ఎందుకు సాగిల పడాలా? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదామని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఎందుకు ఆయనని సేవించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు ఆరాధించాలి అంటే
ఆయన మనల్ని సృజించిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1:26 వచనాల్లో మన పోలిక చెప్పున మానవులను చేయడం రండి అనుకున్నాడు. 2:7 వచనాల్లో తన పోలిక చెప్పున దేవుడు నిన్ను నిర్మించాడు, నువ్వు దేవుని పోలికలు ఉన్నావు, ఆయన నిన్ను పుట్టించాడు కాబట్టి నువ్వు ఆయనను ఆరాధించాలి. ఈనాడు చాలామంది పుట్టించిన దేవుణ్ణి ఆరాధించకుండా ఎక్కడికో వెళ్ళి ఎవిట్నో ఎవర్నో పూజిస్తూ ఉన్నారు. ప్రిలరా, ఆ పూజలు ఆరాధనలకు సరైనవి కావు. బైబిల్ సత్యాన్ని మీరు తెలుసుకుంటే ఈరోజు వరకు మీరు ఎటువంటి ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధనలన్నీ కూడా వదిలిపెట్టేసి ప్రభు సన్నిధికి మోకరించి నిజమైన దేవుని మీరు తప్పకుండా ఆరాధిస్తారు. మంచి మనసుతో మీరు ఆలోచించి దేవుని వాక్యం విని మీరు ఆలోచించుకుంటే ప్రిలరా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో కొన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. అపొస్తల కార్యం 17:22-23 వరకు ఎటువంటి ఆరాధనలు మనుషులు చేస్తున్నారంటే ఎరగని ఆరాధన చేస్తున్నారు. అంటే వాళ్ళు దేనికి ఆరాధిస్తున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎక్కడికి వెళ్ళి ఆరాధిస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో, వారు ఆరాధిస్తున్న దైవం అని చెప్పుకుంటున్నటువంటిది అది నిజమైన దైవమా కాదా ఎరగకనే మనుషులు ఆరాధిస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎరగని ఆరాధన చేస్తున్నారట. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరికి చేస్తున్నారో తెలియదు, ఎట్లా చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారో తెలియదు, ఏ విధంగా ఉండి చేయాలో తెలియదు. అలాంటి ఎరగనేటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ఈ వాక్యంలో రాయబడింది. అదే కాకుండా రెండవది ఎటువంటి ఆరాధన మనుషులు చేస్తున్నారంటే అపొస్తల కార్యం బైబిల్ గ్రంథంలో 10:25-26 వచనాల్లో మనుష్య ఆరాధన చేస్తున్నారు. 10:1-4:6 వరకు కొర్నేలి అనే వ్యక్తి తన ఇంటి దగ్గర కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయంలో దేవుడు దర్శనమిచ్చి తన దూతను పంపించి మాట్లాడాడు. దూత రూపంలో కొర్నేలు, నువ్వు చేసిన దాన ధర్మాలు, నువ్వు చేసిన ఆరాధనలు దేవుడి దగ్గరికి వెళ్ళినాయి. అయితే యొప్పే అనే ప్రాంతంలో చర్మకరుడైన సీమోన్ ఇంట్లో పేతురు అనబడిన సీమోన్ ఉన్నాడు. ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ వాక్యం చెప్పి అని చెప్పిండు. వెంటనే కొర్నేలు 5 మనుషులను పంపించేసి యొప్పే అనే ప్రాంతంలో చర్మకరుడైన సీమోన్ ఇంటికి పంపించేశాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ కొర్నేలి తన ఇంటి వారందరూ తన తోటి వ్యక్తులందరూ కలిసి పేతురు యొక్క కాళ్ళు పట్టుకొని మొక్కడానికి వెళ్తున్నారు. వెళ్తుంటే పేతురు అంటాడు, ఓయి నేను నీలాంటి మనిషినే, మీరు నాకు మొక్కద్దు, నాకు మొక్కితే మీకేం లాభం, నిన్ను నన్ను భూమిని ఆకాశం చెట్లు గుట్టలు సమస్త జీవులు ఆకాశ పక్షులు భూ మృగాలు జలచరాలు ఈ సృష్టి యావత్తును కలిగించిన వారు ఒకరున్నారు, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయనను మాత్రమే ఆరాధించాడు, నేను కూడా మీలాంటి మనిషినే, నన్ను మీరు పూజించద్దు అన్నాడు. ఈనాడు చాలామంది తెలియక మనిషి ఆరాధన చేస్తుంటే మనుషుల కాళ్ళు మొక్కుతారు, మనుషులకు మొక్కి సాగిలపడి నమస్కారం చేసి మనుషులను పూజిస్తూ ఉన్నారు. ప్రిలరా, ఈ మనుషులు చేసే ఆరాధన, ఈ ఆరాధన కూడా సరి అయినటువంటి ఆరాధన కాదు. ఇటు ఆరాధన చేస్తే నరకానికి వెళుతూ ఉంటారట, నిండు నరకాగ్ని గుండంలో పడవే పడతారట. ప్రిలరా, దేవుని యొక్క వాక్యంలో ఇటువంటి ఆరాధన కూడా ఇది దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన కాదు. మనుషులకు మనుషులు మొక్కడం, మీరు పెద్దోళ్ళు, మీరు ఉన్నోళ్ళు, ఎక్కువళ్ళు మాకంటే, మేము మీకంటే తక్కువ వాళ్ళం, మీది ఎక్కువ కులం మాది తక్కువ కులం, మీ కాళ్ళు మేము మొక్కాలి, ఏ మీరు వచ్చి మా కాళ్ళు మొక్కాలి అని మొక్కుతారు, మొక్కిపించుకుంటారు. కొందరు వెళ్ళి మొక్కుతూ ఉంటారు. ఎక్కువ తక్కువ ఎక్కువ లేదు ఎక్కడ లేదండి, అందరూ మనుషులమే, మనుషులందరూ ఒక్కటే, మనుషులందరికీ దేవుడు ఒక్కడే, ఆయన పేరు క్రీస్తు యేసు అనే నరుడు. మనుషులందరికీ ప్రతి కులం ప్రతి మతస్థులకు ఎవరైనా తేడలేదు, అందరికి ఉంది ఒకే రక్తం, అందరు ఉన్నారు ఒకే గాలి పీల్చుకుంటున్నారు, అందరు జీవిస్తున్నారు ఒకే భూమండలం మీద, ప్రతి ఒక్కరికి అందరికీ ఇస్తున్నది గాలి ఒక్కటే, అందరికి ఇస్తున్న వెళ్తున్న సూర్యుడు ఒక్కడే, అందరి మీద పడుతున్నది మేఘం తన వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియుల వర్షం అందరి మీద పడుతూ ఉంది, తేడా లేదు. మతం అనేది మతి నుండి వచ్చింది, కులం అనేది వృత్తి నుండి వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. ప్రియా సహోదరుడా, మనుషుల యొక్క ఆరాధన, మనుషులను పూజించడం అనేటటువంటిది దేవుడికి వ్యతిరేకమైన కార్యం. అది మనిషి ఆరాధన కానీ ఎరగని ఆరాధన కానీ ఈ ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదు. అదే కాకుండా మూడవది ఎటువంటి ఆరాధన అంటే విగ్రహారాధన. విగ్రహారాధన కూడా ఇది దేవుడికి ఇష్టమైనది కాదు. దేవుడు అనేవాడు విగ్రహం కాదు, దేవుడు అనేటటువంటి వాడు దయించు అగ్ని, దేవుడు అనేవారు ఆత్మ. ప్రియులారా, మనిషిలో నీకు మూడున్నాయి, నీ శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అయితే నీ శరీరం కనబడుతుందిగా నీలో ఉన్న ప్రాణం కనబడుతుందా?
కనబడతలేదు. మీరేమంటారు? ప్రాణం ఉంది, మనిషి బ్రతుకున్నాం కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి బ్రతుకున్నాం. ఓకే, నీలో తెలియకుండా ఒక ఆత్మ ఉంది, అది దేవుడు పెట్టిన దీపం, దేవుని ఆత్మది. దేవుడు ఉఫ్ అని చెప్పి నీ రాసి నాసికరంధ్రాలు ఊదినప్పుడు నరుడు జీవించి ప్రాణయ్యిండు. నీలో ఆత్మని కనబడుతుందా? ప్రియులారా, కనబడినటువంటి దేవుడికి మనం మొక్కలు, కానీ కనబడుతున్న విగ్రహాలకు మనం మొక్కద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈనాడు క్రైస్తవుల్లో కూడా చాలామంది దేవుడు ఆత్మ అయితే, దేవుడు అగ్ని అయితే, దేవుడు ప్రేమ అయితే, దేవుడు వెలుగైతే, అటువంటి ఆ వెలుగైన దేవుణ్ణి ఆరాధించే బదులు విగ్రహాలను పెట్టుకుని మనుషులు పూజిస్తూ ఉన్నారు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది వారి విగ్రహాలు వెండి బంగారం, అవి మనుషుల చేతి పనులని బైబిల్ చెప్తా ఉంది. విగ్రహాలను చేసుకుని మొక్కుతూ ఉంటారు మనుషులు. అంటే దాని అర్థమైందంటే, అక్కడక్కడ మనం టీవీలో చూస్తూ ఉన్నాం, భార్య అని పోయిందంట, బ్రతుకున్నప్పుడు భార్యతో సమాధానం ఉన్నాడో లేదో, కానీ పోయిన తర్వాత ఆమె యొక్క విగ్రహాన్ని తయారు చేసి విగ్రహాలకు పూలమాల వేయడం, ఆమె పేరిట పండగలు చేయడం, గొర్రెలు మేకలు కోయడం చేస్తూ ఉంటారు. భర్త ఉన్నన్ని దినాలు భర్త సమాధానంగా ఈవిడ ఉందో లేదో తెలియదు. చనిపోయిన తర్వాత విగ్రహం ఇంట్లో పెట్టుకొని ఆ దేవుడు అని చెప్పి మొక్కుతూ ఉంటారు. కానీ ప్రియులారా, మనిషి దేవుడు కాదు, విగ్రహం దేవుడు కాదు, దేవుడు అనేవాడు ఆత్మ. పెద్దలేమన్నారు మన పెద్దలు, ఆత్మనే పరమాత్మరా, పరమాత్ముడు రా అన్నాడు. అంటే నీ ఆత్మలు ఉండేవాడే పరమాత్ముడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనను మనం ఆరాధించాలి. కానీ ఈ విగ్రహాన్ని బైబిల్ చెప్తా ఉంది, నేను చెప్పట్లేదు. నిర్గమకాండం బైబిల్ గ్రంథంలో 20:4 పైన ఆకాశం అంది కానీ కింద భూమి అంది కానీ, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ అంది కానీ, దేని రూపమునకు మీరు మొక్కద్దు, సాగిలపడద్దు, ఆరాధించద్దు అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. ఇది విగ్రహ ఆరాధన. నాలుగోది ఎటువంటి ఆరాధన అంటే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో దీనికి రెఫరెన్స్ ఇంకోటి ఇస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 4:16 115 దావీదు కీర్తన 4 కొన్ని వచనాల వరకు, ప్రియులారా, వీటిని చేసేవాడు వీటితో సమానుడని రాయబడింది. నువ్వు విగ్రహంవే, అంటే కదలని మనిషివే, నీలో శ్వాస లేదు, వాటితో సమానుడవే అని బైబిల్ చెప్తా ఉంది. అదే కాకుండా నాలుగోది ఎటువంటి ఆరాధన అంటే, స్వేచ్ఛ ఆరాధన. కొలసి 2:20-23 వరకు, స్వేచ్ఛ ఆరాధన, ఇష్టం వచ్చిందని మేము ఆరాధించుకుంటాం, నాకెవడా నువ్వు చెప్పేది అని అనేవాళ్ళు చాలామంది లోకంలో లేకపోలేరు, ఉన్నారు. స్వేచ్ఛ ఆరాధన, ఇష్టం వచ్చిందని మొక్కుతా, ఇష్టం వచ్చిందని ఆరాధిస్తా అని చాలామంది అనుకుంటారు. ప్రియులారా, ఇష్టం వచ్చిందని మొక్కుతే, ఇష్టం వచ్చిందని ఆరాధించడం అంటే, అది మనుషులను నువ్వు జయిస్తుండొచ్చు, నువ్వేం తాలే, నువ్వు చెప్తే నేను వింటానని చెప్పేసి, కానీ నేను పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనకు ఒకసారి కోపం వచ్చిందనుకోండి, ఒక్క దెబ్బేస్తే భూమి మీద ఉండలేవు. ఈరోజు చూసిన సూర్యుడిని ఈ రాత్రి చనిపోతే రేపు మళ్ళీ ఉదయకాలం సూర్యుడు ఎట్లుంటాడో నీకు తెలియదు. ఆ సూర్యుడు ఉదయించి తన పని తను చేసుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళెక్కడికి వెళ్తే తెలుసా? మట్టి పరుపుల మీద పడుకుంటావు. నీ శరీరం తీసుకుని వెళ్ళి తీసేయండి, ఇంట్లోకి వెళ్ళి తొలగించండి అని చుట్టాలు వచ్చినా రాకున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కొండపై నేను తీసుకుని వెళ్ళి సమాధులకు పంపించేస్తారు, కాలిపోతావు, బూడిదైతావు, మట్టిలో కలిసిపోతావు. ప్రియ సహోదరుడా, ఇష్టం వచ్చిందాన్ని పూజిస్తా, ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తంటే స్వేచ్ఛ ఆరాధన వీల్లేదు. నిన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, తన పోలిక చొమ్మని నేను చేశాడు, ఆయన పేరు యేసుక్రీస్తుల వారు. స్వేచ్ఛ ఆరాధన కూడా దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదు. ప్రియులారా, వారు అక్కడ ఒక కొండ మీద, కొండ మీద దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఉండేను, అది దేవుణ్ణి ఆరాధించే స్థలం. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి ఆరాధన చేస్తున్నావు? ఒకటి నీ జీవితాల్లో ఎరగని ఆరాధన చేస్తున్నేమో, ఎవరికి ఎత్తున్నావు? దేవుడు అనేవాడు ఎట్లుంటాడు నీకు తెలుసా? ఎటువంటి వాడు తెలుసా? ఎట్లా చేయాలో నీకు తెలుసా? ఎరగని ఆరాధన చేస్తూ ఉన్నావు. రెండోది మనిషి ఆరాధన, మనుషుల ఫోటోలు పెట్టుకొని మనుషులను పూజిస్తున్నావు. మనుషులు బ్రతుకున్నటువంటి పెద్దలు, మీరు గొప్పవాళ్ళయ్యా అని అలా కాళ్ళు మొక్కుతున్నావు. మనుషులకు మనుషులు మొక్కకూడదు అని బైబిల్ సార్ ఏం కాదు చెప్పేది, బైబిల్లో రాయబడింది. అదే కాకుండా మూడోది విగ్రహారాధన, ఇది సరైనది కాదు. దేవుడు అనేవాడు విగ్రహ రూపంలో లేడు, దేవుడు అనేటటువంటి వాడు ఆత్మరూపంలో ఉన్నాడు. అదే కాకుండా నాలుగోది స్వేచ్ఛ ఆరాధన, నాకు ఇష్టం వచ్చిందని చేసుకుంటంటే నేను కష్టపడ్డ దినం ఒక దినం రాబోతుంది. నీకు ఇష్టం వచ్చిందని మొక్కుతంటే అవి నేను చేయలేవు, వారిని నేను చేయలేరు, నేను చేసిన వాడు ఒకడు ఉన్నాడు అనే పేరు యేసుక్రీస్తుల వారు. ఎరగనేటువంటి ఆరాధన చాలామంది చేస్తున్నారు, స్వేచ్ఛ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఆరాధనలు సరైనవి కావు. ఎటువంటి ఆరాధన మనం చేయాలా? నిజమైనటువంటి ఆరాధన చేయాలా? ఆ నిజమైన దేవునికి మనం ఆరాధన చేయాలా? నిజమైన దేవుడు ఎవరు? దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఎవరో తెలుసా? ఆది అందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడు అయి ఉండను.
ఈ వాక్యమే దేవుడు, వాక్యమైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ ఎటు పడితే అటు, ఎటు దోస్తే అటు, ఎక్కడికి వెళ్తే అక్కడ వంగి నమస్కారం చేసి సాగిలపడి పూజించి ఆరాధించడానికి వీల్లేదు. ఈ వాక్యమైన దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలి. ఆ వాక్యమైన దేవుడు పేరేంటి? బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమిటి? యోహాను సువార్త 8:11-12 ఆయన వెలుగు అని రాయబడింది. వెలుగు ఆయన, ఆయనలో చీకటి లేదు. అంటే చీకటి అంటే పాపం, ఆయనలో పాపము లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలతో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. పరిశుద్ధ దేవుడు, వెలుగుడైన దేవుని పూజించాలి. ఆయన ఎటువంటి వాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ఆ యొక్క ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించినట్టు ఈ లోకమును ఎవరు ప్రేమించలేరు. ఆయన ప్రేమించినట్టు ఈ లోకమున్న మనుషులను ఎవరు ప్రేమించలేరు. ఆయన ప్రేమించినట్టు ఈ లోకమునున్న పాపిని ఎవరు ప్రేమించలేరు. అంత గొప్ప కలిగిన ప్రేమ కలిగిన దేవుడు, నేను మంచి కాపర్ని, నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను చెప్పాడు, ప్రాణం పెట్టాడు. అంటే ప్రేమ ఉన్నదంటే వాటి పెదవుల ప్రేమ కాదు, ప్రాణం పెట్టినంత ప్రేమను చూపించాడు, ప్రాణాన్ని పెట్టేశాడు. ప్రేమ కలిగిన ప్రేమ స్వరూపిన దేవుని పూజించాలి. ఈ దేవుడు ఎవరు? దయించు అగ్ని. ఎబ్రీ పత్రిక 13:10 చెప్తుంది దయించు అగ్ని. ప్రియులరా, దయించు అగ్ని. ప్రియులరా, దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ అగ్ని అనే దేవుణ్ణి మనం ఆరాధించాలి. అగ్నిని కాదు పూజించేది, అగ్ని అనే దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడు ఎటువంటి దేవుడు, ఎవరు? బైబిల్ చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4:23-24 వరకు మనం చదివితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ, చెప్పండి సత్యముతో ఆయనను ఆరాధించే వారి గుండెల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిలారణ జీవితాల్లో ఎరగని ఆరాధన చేయకూడదు, మనిషి ఆరాధన చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. అదే కాకుండా ఆ యొక్క స్వేచ్ఛ ఆరాధన చేయకూడదు. ఏ ఆరాధన చేయాలంటే ఆత్మ ఆరాధన చేయాలి. ఆత్మతో, సత్యముతో తండ్రిని, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే కాలం వచ్చినదని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆయనను ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో తండ్రిని ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆత్మ, ఆత్మ గనుక ఆయన ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఆత్మదేవుని మనం ఆరాధించాలి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి రకరకాలైన ఆరాధన దేన్ని మనం చేసినా పరలోక రాజ్యం వెళ్ళలేం, దేవుని యొక్క రాజ్యం చూడలేం, దేవుని చూడలేం, దేవుని రాజ్యం చేరలేం. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుడు ఒక దెబ్బేస్తే లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుడు నీకు ఛాయిస్ ఇస్తున్నాడు. ఈరోజు ప్రాణం ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి రా. దేవా, నువ్వు నిజమైన దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ, నిన్ను ఆరాధించేవారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలన్నావు. ఏదో బలులు అర్పించుడు కాదు, గొర్రెల మేకలు కొయ్యడం కాదు, నా ఆత్మతో, సత్యంతో హృదయపూర్వకంగా నమస్కరించమని సెలవిచ్చావు. నా దగ్గర ఏం లేదయ్యా, నా శరీరత్మ ప్రాణాన్ని పని చేతుల్లో పెడుతున్నా అని సాగిలపడి నమస్కరించి రెండు చేతులు పైకెత్తి ఆయనను ఆరాధించినటువంటి ఆరాధన, ఈ ఆరాధన చేస్తే ఆత్మతో, సత్యంతో చేసే ఆరాధనలో నువ్వు పాలు పంపలు పంచుకున్న వాడవైతావు, దేవుని యొక్క రాజ్యం చేరుతూ ఉంటావు. ఈనాడు చాలామంది ఈ ఆత్మ ఆరాధన చేయకుండా తెలియనటువంటి ఆరాధన చేస్తున్నారు, అనగా ఎరగని ఆరాధన చేస్తున్నారు. చాలామంది వారి జీవితంలో ఆ యొక్క మనుష్య ఆరాధన చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, స్వేచ్ఛ ఆరాధన చేస్తున్నారు. ఎన్నింటినన్నా వేసుకుంటా, ఏదన్నా చేసుకుంటా, నీవెవడు నాకు చెప్పేది అంటారు. ప్రిలారా, నీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపించేశాడు. నేను చెప్పిన మాటలను వింటే ఈ దేవుడి మాటలు కాబట్టి నువ్వు దేవుడి మాట విన్నట్లు. ఈ మాటలు వినకుండా చూద్దాం ఈయనేంది మాకు చెప్పేది, ఇలా చెప్తాడని నువ్వు అనుకుంటే నిన్ను ఒకనాడు తప్పకుండా దేవుడు లెక్క అడుగుతూ ఉంటాడు. ప్రిలారాని జీవితాల్లో ఎరగని ఆరాధన చేయకూడదు, అది మంచి ఆరాధన కాదు. అదే కాకుండా మనిషి ఆరాధన మనుషులకు మొక్కడం సరైనది కాదు. అదే కాకుండా విగ్రహారాధన సరైనది కాదు. స్వేచ్ఛారాధన, అది దేవుడికి ఇష్టమైన ఆరాధన, మంచి ఆరాధన కాదు. ఆత్మ ఆరాధన ఒకటి ఉంది, అది బైబిల్ గ్రంథంలో ఉంది. ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించే కాలం వచ్చే ఉన్నది, వచ్చి ఉన్నది ఇప్పుడే. ఆయన ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. కానీ గొర్రెలను కోసుకుంటూ, మేకలను కోసుకుంటూ, కొలాటకలు కొట్టుకుంటూ, ఇంకా ఏదేదో చేసుకుంటూ చేసుకుంటే ఎన్నో యాత్రలు చేయటం అలా చేసి నేను ఆరాధిస్తున్నానంటే అది నీ భ్రమ. అటువంటి ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదు. ఆత్మతో, సత్యంతో నన్ను ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తూ ఉంటాడు. ఈ ఆరాధననే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4:24 ఆయన ఆరాధించేవారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని, అట్టివారు కావాలని చెప్పి తండ్రి కోరుకుంటున్నాడు. అలాంటి ఆరాధనలు ఇప్పటి వరకు నువ్వు చేయనట్లయితే ఈరోజు దేవా, నేను ఇప్పటి వరకు
ఆ యొక్క నేను ఎరుగని ఆరాధన చేశా, మనుషులకు మొక్కి మనుషులు ఆరాధన చేశాను. మనుషులు ఎంతకాలం ఉంటారు? కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు, ఇంకెవరికి మొక్కుతావు? మనుషులు ఎప్పుడు ఉండలేరు, కానీ ఎప్పుడు ఎల్లకాలం ఉండేవాడు ఒకడు ఉన్నారు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ప్రకటన గ్రంథం 1:18 వచ్చినప్పుడు, ఇదిగో నేను మొదటివాడని కడపడివాడను, నేను మొదటివాడని కడపడివాడను, ఒకసారి మృతి పొంది చనిపోయినా కానీ మరలా తిరిగి లేచిన యుగ యుగాలకు నేను సజీవుడని, మరణం లేనటువంటి దేవుడనని చెప్పి సవాల్ చేసి విసిరి చెప్పాడు. ఆ మరణం లేని దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే ఆయనతో సదాకాలం దేవుడి రాజ్యం ఉంటావు. ఇక్కడ ఆరాధ బ్రతుకున్నప్పుడు, ఆరాధించినప్పుడు పరలోక రాజ్యంలో జరిగేటటువంటి నిత్యానందంలో యుగయుగాల తరతరాలు ఎప్పుడు అలాతో ఆయనతో ఉండే ఆ ఆరాధనలో ఉంటావు. ఆ ఆరాధన ఎంతమంది చేయాలనుకుంటున్నారు? ఈరోజు వరకు మీ జీవితాల్లో స్వేచ్ఛారాధన, ఎరగని ఆరాధన, విగ్రహారాధన, మనిషారాధన చేస్తే వాటిని విడిచిపెట్టేసి ఈరోజు నుండి ఆత్మారాధన చేయడానికి ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? ఒకసారి అప్పగించుకుందాం, అందరం కన్ను మూసుకుందాం. దయగల మా తండ్రి బిడ్డలు విన్నారు ఇప్పటి వరకు తండ్రి ఎరగని ఆరాధన, తండ్రి మనిషారాధన, స్వేచ్ఛారాధన, విగ్రహారాధన చేసి నిజమైన దేవుడినైనా నిన్ను ఆరాధించలేకపోయారు, వారి కన్ను లేసునామలు ఈరోజు తెరవబడునుగాక. సత్యమైనటువంటి ఆరాధన తండ్రి నీకు స్తోత్రం. ఆత్మారాధన ప్రతి ఒక్కరు చేసి నీ రాజ్యంలో ప్రతి ఒక్కరు యేసునామలు చేరుదురుగాక. అందరిని దీవించండి, ఆశీర్వదించి కేవలం మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి. ఈ నాలుగు రకాల ఆరాధనలు ఎవరు చేయకపోదురుగాక. దేవ ఆత్మారాధన ప్రతి ఒక్కరు చేసి నీ రాజ్యం చేరుదురుగాక. అరితిగా చేసావు, నీకు వందనాలు. యేసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థన మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.